సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా ల్యాండ్ కొనుక్కోవడమో లేదు అంటే ఒక పెట్టుబడిలో పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా మనం ఒకసారి ల్యాండ్ మీద కనుక మన ఇన్వెస్ట్మెంట్ పెడితే అది 5 నుంచి 10 సంవత్సరాల లోపు పెరగొచ్చు తగ్గొచ్చు, దాని మీద మనమైతే ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పలేం. అండ్ అలాగే ఆటోమొబైల్స్లో ఎస్పెషలీ కార్లో చూస్తే మనం కొనుక్కున్న ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి అది ఖచ్చితంగా దాని వాల్యూ అనేది తగ్గుతుందే తప్ప పెరిగే ఛాన్స్ అయితే అస్సలు లేదు. అలా కాకుండా మనం ఏదైతే కొనుక్కుంటున్నామో, మనకున్న ప్రాపర్టీ కావచ్చు, మనకున్న ఈ వెహికల్సే కావచ్చు, మనకి వాల్యూ పెరగాలి, వాటి ప్రైస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, అది కూడా సంవత్సరంలో అంటే ఏమైనా ఆప్షన్ ఉందా సార్? వినేవాళ్ళందరూ చాలా ఈగర్గా మీ ప్రశ్నకి జవాబు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న అంత ఇంట్రెస్టింగ్. ఎస్. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విషయం ఇక్కడ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అడిగినట్టుగా ప్రాపర్టీ విషయానికి వస్తే జనరల్గా 90% పెరిగే ఛాన్సెసే ఎక్కువగా ఉంటుందండి. లైక్ మీరు ఖచ్చితంగా కారు కొనుక్కుంటే, బైక్ కొనుక్కుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఖచ్చితంగా కాకుండా ఎక్కువ శాతం మాత్రం పెరిగే ఛాన్సే ఉంటుంది ప్రాపర్టీ విషయానికి వస్తే. చాలా రేర్ సినారియోలో ప్రాపర్టీ ప్రైస్ అనేది పడిపోతాయి, చాలా రేర్. అయితే మీరు అన్నట్టుగా 5 లేదా 10 సంవత్సరాల్లోనే మనం ఒక అప్రిసియేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాపర్టీ విషయానికి, రియల్ ఎస్టేట్ విషయానికి. ఒకవేళ పెట్టుబడిగా మీరు పెడితే, మీ పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం కొన్నారు అది వేరే విషయం, అది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది పర్సనల్ యూసేజ్ కోసం మీరు కొంటున్నారు. పెట్టుబడి పెట్టేసేసి దానిపైన వచ్చే రాబడిని మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరము తీసుకుంటున్నారు అంటే అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది అది. సో మీరు ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే జనరల్గా 5 to 10 ఇయర్స్ టైం పడుతుంది కనీసము మీరు పెట్టిన పెట్టుబడి డబల్ అవ్వడానికి. ఎస్, దాని వాల్యూ ఇంక్రీస్ అవ్వడానికి. కరెక్ట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు ఆటో సెక్టర్ గురించి. లైక్ ఆటో సెక్టర్లో మనం ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10 లక్షల వరకు కారు కొన్నాము, లేదంటే 5 లక్షల వరకు కారు కొన్నాము, అది నెక్స్ట్ ఇయర్ వరకు జనరల్గా డెప్రిషియేట్ అవుతుంది అండ్ అన్ యావరేజ్ ఆఫ్ 10 to 30% మధ్యలో, అంటే అది 100,000, 10,000 ఖచ్చితంగా మీకు డౌన్ అయితే అవుతుంది రేట్. కానీ ఆటోమోటివ్ సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో పెట్టేసేసి అదే డబ్బులు ఒకవేళ నిజమైన కారు కొనకుండా, లేదంటే ఒక ఎక్స్ట్రా కారు ఉంది, ఇంకా ఎక్స్ట్రా డబ్బు ఉంది, ఇంకా 2 కారు కొనుక్కోకుండా 2 కారు డబ్బులు కూడా మనము ఆటోమోటివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాము ప్రాపర్టీలో, ఇంకా ఉంది డబ్బు మన దగ్గర, కానీ ఇంకా మనం ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ కొనుక్కునే బదులు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బులు నెక్స్ట్ 1 ఇయర్లో డబుల్ అవుతాయా లేదా అన్నది మీరు అడిగారు. ఈసారి స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకున్న వాళ్ళకి సాలిడ్ రివార్డ్, రిస్క్ తీసుకున్న వాళ్ళకి మామూలు రివార్డ్ వేరు, సాలిడ్ రివార్డ్ వేరు, అండ్ సాలిడ్ ప్రాఫిట్ ఇంకా వేరు. అదేంటో మీకు చూపిస్తా. సో జనరల్గా ప్రతి సంవత్సరము 1% లేదా 2% లేదా 5% పెరగాల్సిన ప్రాపర్టీ ప్రైస్ మీరు ఫిజికల్ ప్రాపర్టీ తీసుకుంటే, కానీ ఇక్కడ ప్రాపర్టీ సెక్టర్లో మీరు రియల్ ఎస్టేట్ సెక్టర్లో అదే ఆ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 ఇయర్లో 2023 లాస్ట్ ఇయర్ జూలైలో మీరు పెట్టుబడి పెడితే 2024 జూలై మంత్లో మీకు 40% ప్రాఫిట్ వచ్చింది. 40% అది ఎలా ఐడెంటిఫై చేశారు? సరే, వచ్చిన వాళ్ళకైతే వచ్చేసిందండి గతం గత, ఇప్పుడు మాకు చెప్పండి నెక్స్ట్ 1 ఇయర్లో ఏది పెరుగుతుంది అని అడుగుతారు అందరు. మేము ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అబ్సల్యూట్ దాని వాల్యూ అనేది పెరగాలి. అయితే ఐడెంటిఫై చేస్తేనే మీరు విన్నర్ అవుతారు, అంటే సెక్టర్ని ఐడెంటిఫై చేయాలి. అది ఆటోమోటివ్ సెక్టర్లో గత సంవత్సరం పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 36% వచ్చింది 1 సంవత్సరంలో. కానీ మీరు అదే ఫిజికల్గా కారు కొన్నారనుకోండి, 36% మీరు 36,000 పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కానీ సంపాదించుకునే ఛాన్స్ మాత్రం లేదు. కానీ ఆటోమేటిక్ సెక్టర్లో ఇక్కడ పెడితే మీకు 36% వచ్చింది, అంటే మీరు రిస్క్ తీసుకున్నందుకు మీకు ఒక శభాష్ అని చెప్పి ఒక బోనస్ రూపంలో ఒక రివార్డ్ ఇచ్చింది మీకు. సో దట్ ఈస్ హౌ స్టాక్ మార్కెట్ వర్క్స్ అన్నమాట. అందరూ నిజ జీవితంలో కార్లు కొంటారు, బంగారం కొంటారు, ప్రాపర్టీ కొంటారు, కానీ అదే స్టాక్ మార్కెట్లో ఈ 3 కూడా ఉన్నాయి కదండి, మరి ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టమంటే అమ్మో రిస్క్ నాకు వద్దు నాయన అంటారు. కానీ మాకు మీకు ఇక్కడ మరి అంత మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు కాస్తంత రిస్క్ తీసుకొని, ఆ రిస్క్ని మనం మిటిగేట్ చేసుకుని, రిస్క్ని మినిమైజ్ అయ్యేలాగా, ప్రాఫిట్ని మాక్సిమైజ్ అయ్యేలాగా స్ట్రాటజీస్ ఉంటాయి కదండి, అవి నేర్చుకోవచ్చు కదా. పుట్టుకొని నుంచి ఎవరు ఎక్స్పర్ట్ కాదు, అది నేను కాదు, ఎవరు కూడా కాదు, కానీ నేర్చుకుంటే వచ్చేదే నాలెడ్జ్,
ఆ నాలెడ్జ్ పవర్తో మీరు ప్రపంచాన్ని సాధించవచ్చు, నథింగ్ లైక్ ఇట్. సో నేనేమంటానంటే అలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చూపించేసేసి నెక్స్ట్ 1 ఇయర్లో మనం ఎలా పెట్టుబడులు పెట్టాలి, దేనికోసం మనం ఆశించి పెట్టాలి, ఎంత వస్తుంది మనకు, ఓకేనా? మీరు ఒకవేళ గత సంవత్సరం జూలైలో 23లో మీరు ఎఫ్డీలో పెట్టుంటే 6 లేదా 7% మీకు ప్రతి లక్షకి వచ్చేది యాజ్ అ రిటర్న్ ఇంట్రెస్ట్గా. మీరు జస్ట్ నిఫ్టీలోనే పెడితే మినిమం 11% వచ్చేది 1 ఇయర్లో. అది కూడా 7% సీనియర్ సిటిజన్కి వస్తుంది. ఇప్పుడు యంగ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ మీరు యంగ్ ఉన్నారు, మనం అందరం కూడా పెడితే బిలో 60 ఏజ్ ఉన్న వాళ్ళకి 7% రాదు. కానీ ఇక్కడ మీకు 11% నిఫ్టీనే ఇచ్చింది డైరెక్ట్గా. ఇక రెండో విషయానికి వద్దాము. నిఫ్టీ 50 అనే ఇండెక్స్లో దాదాపు 50 కంపెనీస్ ఉన్నాయండి. కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 6 కంపెనీసే మీకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మళ్ళీ మిగతా 44 కంపెనీస్ ఎందుకు ఇవ్వలేదంటే దాన్ని అంటారు రీసెర్చ్. సో ఆ రీసెర్చ్లో తేలిన కంపెనీస్ మీకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకుంటే 68% M&M మీకు 68% ఇచ్చింది ప్రతి లక్ష పెట్టుబడికి. వెరీ హ్యూజ్ కదా. ఎస్. అలాగే మీరు పవర్ గ్రిడ్ అనే కంపెనీ, హీరో మోటార్స్ ఉంది, ఎల్ఎన్టీ మైండ్ ట్రీ, ITC, మనం డైలీ పొద్దున్న లేస్తే లైక్ యూనో ఒక రొట్టె తినాలి అంటే మనం ఆశీర్వాద ఆట వాడతాము. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే ITC అలాంటి మన లైఫ్లో మనకు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హీరో మోటార్స్ ఎంతమంది దగ్గర 2 వీలర్స్ ఉంటాయి తెలుసు కదండి, అంతమంది దగ్గర హీరో మోటార్ కాప్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మహీంద్రా కానివ్వండి, మన ఇంట్లో కరెంట్ కానివ్వండి, పవర్ గ్రిడ్ సప్లై చేసే కరెంట్ కంపెనీ కానివ్వండి, అలాగే ఏషియన్ పెయింట్స్, ఇంట్లో మనం పెయింట్స్ లేకుండా అసలు మనం ఉండగలుగుతామా? సో ఇలాంటి అన్ని కామన్ సెన్స్ వాడి ఇలాంటి కంపెనీస్లో మీరు పెట్టుబడిగా పెడితే ఎక్కువ పెట్టకండి, కోట్లలో పెట్టకండి, లక్షల్లో పెట్టకండి, 1000లో అన్న పెట్టండి, 1000 రూపాయలను పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ తీసుకొని అని చెప్తాను నేను, బట్ యూ విల్ బీ అ బిగ్ గెయినర్ అనమాట. దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్. సో లెట్ మీ కమ్ టు ది థర్డ్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ మీరు చూస్తే శిరీష, సెక్టర్స్ లీడింగ్ ద గ్రోత్. ఇందాక మనం మాట్లాడుకున్నామా రియల్ ఎస్టేట్ గురించి. సో రియల్ ఎస్టేట్లో మీరు అదే ప్రాపర్టీ కొంటే మీ ప్రాపర్టీ 40 లేదా 50% రీచ్ అవ్వాలి అంటే కనీసం 10 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. మీకు ఒకే సంవత్సరంలో ఇక్కడ దాదాపు 40% వచ్చిందండి, అంటే ప్రతి లక్షకి 40,000 రూపాయలు. కానీ దాంట్లో రీసెర్చ్ చేసి ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్లో కూడా ఒక 20 కంపెనీస్ ఉంటే అందులో నుంచి ఏ కంపెనీలో పెడితే వచ్చింది పెట్టుబడికి రిటర్న్ అన్న విషయం కూడా మనం రీసెర్చ్లో తేల్చేయచ్చు. సెకండ్ సెక్టర్ టాప్ సెకండ్ ఇస్ 36% మీకు ఆటో సెక్టర్ ఇచ్చిందండి. కారు కొనుక్కున్నారా, ఇంకో కారు కొనాలనుకుంటున్నారా, కారు కొనే బదులు ఆ డబ్బు కారు కొనే డబ్బు మీరు ఇక్కడ కారు సెక్టర్లో పెట్టుంటే మీకు 36% వచ్చేది. సో జస్ట్ ఇమాజిన్ మీరు స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు, ఇంకెవరు మిమ్మల్ని ఆపట్లా. సో గుర్తుపెట్టుకోండి ఆ మాటని, నెక్స్ట్ టైం నుంచి ఈ తప్పులు రిపీట్ అవ్వకుండా కాస్త రిస్క్ తీసుకొని ముందుకు రమ్మని చెప్తా. నా నిఫ్టీ ఎనర్జీ, ఎనర్జీ అంటే మీకు కోల్ సెక్టర్ అంటే మీకు పవర్ సెక్టర్స్ ఉన్నాయి, ఇందులో మీకు విండ్ పవర్ ఉంది, ఇందులో హైడ్రో పవర్ ఉంది, ఇందులో ఎలక్ట్రిక్ పవర్ ఉంది, ఇవన్నీ కూడా వచ్చేసాయి దీంట్లో. దీని తర్వాత నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మనం డైలీ మంత్లీ ఇయర్లీ ఏదో ఒక కన్జ్యూమర్ డ్యూరబుల్ కొంటాము, ఒక ఫోన్ కొంటాము, ఇయర్ పాడ్స్ కొంటాము, టీవీ కొంటాము, ఫ్రిడ్జ్ కొంటాము, వాషింగ్ మెషిన్ కొంటాము, అవన్నీ కూడా మీకు 23% మీకు రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాగా ఇవన్నీ కూడా జరిగింది మీకు చెప్పా. జరగబోయేది ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. రాబోయే ఒక సంవత్సరంలో 2025 జూలై లోపల విచ్ ఆర్ దోస్ సెక్టర్స్ విచ్ విల్ గో అప్? Yes. Waiting for that. Correct. So first and foremost నేను చెప్తున్నాను, ఈ రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ 1 ఇయర్లోనే కాదండి, నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు మీకు ఈవీ సెక్టర్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, 6 వీలర్స్ కానివ్వండి, ఇవే రోడ్డు పైన రూల్ చేయబోతున్నాయి, రాజ్యాన్ని ఇయ్యబోతున్నాయి అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇక స్టాక్ పేర్లు అంటారా, నేర్చుకోండి, పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి, లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అని చెప్తాను. అలాంటికి మీరు కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. నేనేం చెప్తానంటే ఈవీ సెక్టర్ ఒకటే కాదు, ఇలాంటివి మొత్తం 13 సెక్టర్స్ ఉన్నాయి. అందులో అన్ని సెక్టర్స్ మనం చెబుతూ పోతే ఈ ఎపిసోడ్ 1 అవర్ అవుతుంది. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయమని చెప్తాను, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మిగతా డీటెయిల్స్ మా టెలికాలర్స్ మీకు హెల్ప్ చేస్తారు. నిజమే సార్, అండ్ చాలామందికి కూడా అంటే ఫైనాన్షియల్గా ఎదగడానికి చాలామందిని అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ అక్కడ మనం కనుక నిజంగానే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మనం పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాం, కానీ
ఆ ఫైనాన్షియల్గా ఎవరైతే అడ్వైస్ తీసుకొని ఒక ప్రాపర్ వేలో వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఉండడమే కాకుండా ఒక రిచ్ పర్సన్ అవ్వడానికి చాలా స్కోప్ ఉందని మనం చెప్పుకోవచ్చు. నో డౌట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.